బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ సర్కారుపై అన్నదాతల ఉద్యమం ఉధృతమవుతోంది. రేవంత్ సర్కార్ రైతులకు ఇచ్చిన హామీల అమలు కోసం రాష్ట్రంలో పోస్ట్ కార్డు ఉద్యమం ఉధృతమవుతోంది. తాజాగా మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ రైతులు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు రాశారు. ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం, రైతు రుణమాఫీ, వరిధాన్యానికి బోనస్, పెంచిన మొత్తంలో రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక సాయం, రైతు బీమా వంటి హామీలను ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఖచ్చితంగా ఇచ్చిన హామీలను అమలు చేసి తీరాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఓటు ద్వారా గుణపాఠం చెప్తామని రైతులు హెచ్చరించారు. అటు రైతుల పోస్ట్ కార్డు ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, రైతు నాయకులు మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ఇట్లా ఇస్తానని ఇట్లా మోసం చేసుడు ఎంతవరకు న్యాయము? అన్యాయం చేస్తానవు నువ్వు. నీ న్యాయం ఎక్కడున్నది? నువ్వు ఎంతవరకు ఇట్లా రైతులని న్యాయం చేస్తావు? ఇప్పుడు ఒక్కడొక్కడు మా దగ్గరికి వచ్చి బ్యాంకు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా ఇల్లు దగ్గర చేస్తాను అంటారు. నువ్వు ఇతనన్న వాజ్ఞ ఏదయ్యా? నువ్వు చేస్తానన్న పని ఇంటర్ కంటికి 500 బోనస్ ఇస్తానన్నావు, ఇయ్యలేదు. నువ్వు ఎన్నో ఆజ్ఞలు చేసినావు, అవధానాలు ఇచ్చినావు. నువ్వు అన్నీ మాత్రం దుబ్బుడు లెక్కలు చేస్తానవు, కానీ మంచి లెక్కలు అయితే నువ్వు చేస్తలేవు. ఇప్పటికైతే నువ్వు ఇంకా కేసీఆర్ నిప్పడబోచినావు. ఇప్పుడు నువ్వు చేసేదే చేయాలి కదా. రేపు ఎంపీ ఎలక్షన్లు వస్తానాయి, వాటికి ముందు ఈ డబ్బులు చెల్లించే బ్యాంకులలో మేము చూసుకొని అందరము ఓట్లేయగలుగుతాం. మేము మాత్రం నీకు ఓట్లేస్తానికి సిద్ధంగా లేం. కాంగ్రెస్ సర్కారుపై అన్నదాతల ఉద్యమం ఉధృతమవుతుంది. రేవంత్ సర్కారు రైతులకు ఇచ్చిన హామీల అమలు కోసం రాష్ట్రంలో పోస్ట్ కార్డు ఉద్యమం ఉధృతమవుతుంది. తాజాగా మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ రైతులు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డులు రాశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, గుడ్ ఆఫ్టర్నూన్ కుమార్. ఇదైతే మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం పోస్ట్ కార్డు ఉద్యమానికి రైతులు శ్రీకారం చుట్టారు. అయితే ఏదైతే గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలంటే పోస్ట్ కార్డు ఉద్యమానికి చేపట్టారు. చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామం రైతులు స్వచ్ఛంద సీఎం రెడ్డికి పోస్ట్ కార్డు ఉత్తరాలు రాశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రైతు హామీలు అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రమైన ఆవేదన చెందుతున్నారు. అలాగే పోస్ట్ కార్డు ద్వారా తమ ఆవేదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపారు. రైతులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అమలు చేసి తీరాలని ఏదైతే పోస్ట్ కార్డులో కోరారు. లేని పక్షంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఓటు ద్వారా గుణపాఠమంటూ రైతులు ఏదైతే పోస్ట్ కార్డు ద్వారా సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. గత ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలను అమలు చేసి తీరాలని లేఖలో రైతులు అయితే సీఎం కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ హామీలను కూడా గుర్తు చేశారు. వరిధాన్యానికి గత ఎన్నికల్లో ఏదైతే వరిధాన్యానికి ఇస్తానన్న బోనస్ రూపాయలు ఏదైతే 500 రూపాయలు ఇవ్వాలి, అలాగే రైతు భరోసాకు 10,000 బదులు 15,000 ఇవ్వాలి, రైతు కూలీలకు ఇస్తానన్న 12,000 కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాలి, రైతు రుణమాఫీ 2,00,000 ఏదైతే డిసెంబర్ ఏదైతే 9వ తారీఖున ఏదైతే నాడు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా 2,00,000 రుణమాఫీ చేయాలి, వీటితో పాటు రైతు బీమా, అలాగే వర్షాలు లేక సాగునీరు లేక ఎండిపోయిన పంటలకు కూడా నష్టపరిహారంగా 25,000 రూపాయలు కూడా చెల్లించాలంటూ రైతులు పోస్ట్ కార్డులో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా లేఖలు రాశారు. అయితే ఏదైతే ఈ సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డుల ద్వారా రైతులు ఏదైతే తమ కష్టాలను కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది. హామీల అమలు కోసం ప్రజాస్వామ్య ప్రాంతాల్లో రైతులు తమ నిరసనను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే వెంటనే ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల కష్టాలను వెంటనే నెరవేర్చాలంటూ కూడా వాళ్ళు పోస్ట్ కార్డుల్లో డిమాండ్ చేశారు కుమార్. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.